వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. అజిత్ గారు, అజిత్ గారు. ప్రసాద్ గారు, ఏంటంటే ఆ సభ మొత్తం కూడా రేపు రానున్న ఎలక్షన్స్కి జరగబోయే ఒక రాజకీయ పొత్తులు కానీ అవి కూడా కనిపించినాయి అంటారా అందులో? మొత్తం పొలిటికల్ ఏజెండా సెట్ అయిపోయింది. రైట్. పబ్లిక్ పబ్లిక్ మూడ్ కూడా అవును అనుకూలంగా ఉంది, పొలిటికల్ ఏజెండా సెట్ అయింది. ఓకే. అంటే దీన్ని బట్టి కౌంట్ డౌన్ స్టార్టెడ్ ఫర్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున ఎన్ని రాజధాని ఒకే రాజధానిగా ఉంచుతాము అని చెప్పినా సరే జనం విశ్వసనీయత కోల్పోయారు. కానీ ప్రసాద్ గారు, అంటే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, పొలిటికల్ ఎజెండా కూడా సెట్ అయిపోయింది అని అని చెప్పి, అక్కడ టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, జనసేన ఉంది, అన్నీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ ఎక్కడా కూడా ఒక సారూప్యత కానీ భావ సారూప్యత కానీ ఏదీ లేదు. అంటే దేనికి దానికి సపరేట్, ఒకటి రీజనల్ ఆకాంక్షలతోటి తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి జనసేన ఎజెండా ఉంటుంది, అందులో వామపక్షాలు, ఇటు బీజేపీ, వీటన్నిటి మధ్య ఎలా సాధ్యం అవుద్ది అంటారు పొలిటికల్? మీరు అన్నట్లుగా పొలిటికల్ ఎజెండా సెట్ అయింది అని అంటే, అంటే ఇక్కడ ఇప్పుడు 13 ఎప్పుడైతే విభజన తర్వాత చిన్న రాష్ట్రంగా అయిపోయిన 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేసినా ఒక ఒక రాజకీయానికి ఎత్తుగడక మాత్రమే పనికొచ్చే విధంగా ఎంతకాలం ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాజకీయ ఎత్తుగడతో పాటు ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని ఒక ఎజెండాను కూడా విస్మరించాడు. అందుమూలన ఏమైందంటే రాజకీయ పార్టీ రాజకీయ పక్షాల పునరేకీకరణకి జేఏసీ రైతులు, అమరావతి రైతులు నడుం కట్టారు. అయ్యా ఇది మా ఒక్క సమస్య కాదు, ఇవాళ ఈ సమస్య అయితే రేపు ఇంకొకటి రావచ్చు, మీరు మాకు నిండుగా నిలబడండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, పార్టీకి రావడం అనేది సాధ్యం కాదు. రైట్. అంటే దుగ్గరాజు శ్రీనివాస్ గారు, దుగ్గరాజు శ్రీనివాస్ గారు, అజిత్ గారు, ప్రసాద్ గారు వినిపిస్తోందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, రైట్. దుగ్గరాజు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. సరే, అది రాజకీయ ఎజెండానా? ఎందుకంటే ఒక్కటి డిఫరెంట్ పార్టీలు, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న పార్టీలు, వీటన్నిటి నేపథ్యంలో ఒక్కటైతే మనకు కనిపిస్తోంది కదా, అమరావతి ప్రజలు లేదా అమరావతి ఉద్యమకారులు, అమరావతి జేఏసీ ఇన్నాళ్ళు అంటే ప్రతిపక్షాలు ఆశించిన స్థాయిలో ప్రజల్లో లేరు అని చెప్పి రాజకీయ పక్షాలన్నీ కూడా, ప్రభుత్వం, ప్రభుత్వేతర పక్షాలన్నీ కూడా ప్రజల్లో లేరు అని చెప్పే ఒక భావన ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలని కూడా తీసుకొచ్చి మీరు దీని మీద పోరాడండి అని చెప్పి వాళ్ళు ఒక ఎజెండా సెట్ చేసినట్లుగా అయితే కనిపిస్తోంది అంటారా? రైతులు మాత్రం వాళ్ళ దీని మీద పట్టుదల మీద అది చూపించారండి. అంటే ఇది రాజకీయాలకు అతీతంగా 2 సంవత్సరాల పాటు ఒక ఉద్యమాన్ని నడపడమే చాలా గొప్ప విషయం. ఏ పార్టీ వైపు తీసుకోకుండా, ఏ పార్టీ వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా, ఏ పార్టీ వారిని తమ ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి అవకాశం లేకుండా స్వతంత్రంగా నడిపారు. స్వతంత్రంగా ఇంతకాలం ఒక ఉద్యమాన్ని నడిపి ఎప్పటికప్పుడు ఒక కొత్త ఉద్యమ బాటను మారుస్తూ మరుపు తిప్పుతూ కోర్టులో యుద్ధం చేశారు, లేదా ఇక్కడ దేవాలయానికి విజయవాడ కనకదుర్గ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారు మహిళలు. ఇలా ప్రతి దశలో కూడా ప్రతిఘటన ఎదుర్కొన్నారు వాళ్ళు, పోలీసుల నుంచి ఎదుర్కొన్నారు, లేదా అధికారంలో ఉన్న వారి ద్వారా ఎదుర్కొన్నారు. వాళ్ళు చూపించిన పట్టుదల ఏదైతే ఉందో, వాళ్ళు ప్రదర్శించిన క్రమశిక్షణ ఏదైతే ఉందో, ఇది నిజంగా మిగతా రాజకీయ పార్టీలను వాళ్ళ వైపు నిలబడేలాగా చేసిందండి. ఇంత ఉద్యమం కనుక లేకపోతే బీజేపీ అంతగా ఈ ఉద్యమంలో కలిసేది కాదేమో, ఇంకా కప్పదాటి వ్యవహారంలోనే ఉండేదేమో. ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీ ఇప్పటి వరకు దూరంగా ఉండి దాగుడు మూతలు ఆడుతున్నటువంటి పార్టీని కూడా తప్పనిసరిగా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా రైతులు. అది నెల్లూరులో జరిగిందా, ఒంగోలులో జరిగిందా, ఉండగా అయ్యి కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు తిరుమల తిరుపతి చేరే లోపుగా మనసు మార్చుకుండేలాగా బీజేపీని చేయగలిగారు. సో కాబట్టి ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం ఇవన్నీ భవిష్యత్తులో కలుస్తాయా లేదా రాజకీయ ఎజెండా ఎలా ఉంటుందనేది పక్కన పెడితే అది సాధ్యం కూడా కాకపోవచ్చు కూడా, రాజధాని విషయంలో మాత్రం స్పష్టత వచ్చిందండి, అన్ని పార్టీలకి స్పష్టత వచ్చింది. మనమంతా కూడా రైతుల ఉద్యమం వైపు మద్దతు నిలవాలన్నారు,
రాజధానిగా అమరావతి కొనసాగింపు కూడా మన మద్దతు ప్రకటించక తప్ప సరి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ మేరకు రాజకీయ అభిప్రాయం ఏకాభిప్రాయం వచ్చిందండి, గతంలో లేనటువంటిది. సో వీళ్ళందరూ కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీ వైకాపా పార్టీని ఐసోలేట్ చేయగలిగారు, ఏకాగ్రి చేయగలిగారు. సో ఇక రేపు ఎప్పుడైనా ఏ కొత్త పోరాటం తీసుకున్నప్పటికీ కూడా కొంచెం బలంగా తమ గొంతు వినిపించడానికి తగ్గ అవకాశం ప్రతిపక్షాలకు వచ్చింది. ఇంతకుముందులాగా ఒక ఉద్యమం అని రోడ్డు మీదకి వచ్చిన వాడిని మేము లాగి అవతల పడేస్తాం, పోలీసు వాళ్ళకి తీసుకెళ్లి కేసులు పెడతాం, ఆ అవకాశం ఇక ముందు ఉండదండి. అంటే ఒక రకంగా అధికార పార్టీ యొక్క మతాన్ని దెబ్బకొట్టారండి. అధికార పార్టీ చూపించేటువంటి ఇష్టం వచ్చినట్టు పోలీసు బలంతో మేము ఏమైనా చేయగలం అనేటువంటిది ఇక ముందు సాగదు. మాకు ప్రజాబలం ఉంది, న్యాయస్థానాల అండ ఉంది, రాజకీయ ఏకాభిప్రాయం ఉంది. ఈ మూడు సందేశాలను కూడా రైతులు తీసుకురాగలిగారండి. ఇప్పటికైనా అంటే నేరుగా వెళ్ళి ఉద్యమంలో పాల్గొనటం లేదేమో కానీ గుంటూరు విజయవాడ నగర ప్రజలు కానీ మిగతా సామాన్యులు కానీ భిన్నమైన కారణాల వల్ల అందరి మనసుల్లో మాత్రం ఇదే ఉండాలి అనేటువంటి అభిప్రాయం మాత్రం మనసులో ఉందండి. కాబట్టి ఇది ఇంకా కొత్తగా ఎవరు చెప్పాల్సిన విషయం కాదు. అంటే వైకాపాకు చెప్పాలేమో కానీ ప్రజలకు చెప్పక్కర్లేదు, ప్రజలలో మాత్రం ఏకాభిప్రాయం ఉందండి, ఆల్రెడీ వచ్చింది కూడా. ఎందువల్లంటే ఇప్పుడు ఇవాళ తిరుపతిలో నేను తిరుపతిలో సమావేశం పెట్టిన ఆ రాయలసీమ మేధావుల ఫోరం ఎవరైతే ఉందో వాళ్ళు కూడా ఒక్కసారిగా వారిలో కొందరు పేర్లు అయినా నాకు గుర్తున్నాయి. నేను జయాంధ్ర ఉద్యమాన్ని డిగ్రీ విద్యార్థిగా నేను పాల్గొన్నాను జయాంధ్ర ఉద్యమంలో. మా అందరి కల కూడా రాజధాని నగరం అనేటువంటిది గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలనేది. సో ప్రస్తుతం అప్పట్లో నాగార్జున యూనివర్సిటీ లేదు, ఆ ప్రాంతంలో మేము రాజధాని వస్తున్నటువంటి ఊహలో ఉన్నాం. ఆ రోజు ఉద్యమం సఫలమై ఉంటే సో కాబట్టి ఆ రోజులో రాయలసీమ నుంచి వచ్చిన నాయకులు కూడా దీనికి ఏకాభిప్రాయం ఉంది. దానికి రాజధాని నగరం అనేటువంటిది గుంటూరు విజయవాడ మధ్య ఉండటం అనేటువంటిది సౌలభ్యంతో కూడినటువంటి విషయం అనేటువంటిది 1972-73 నాటికే ఏకాభిప్రాయం ఉందండి. ఆ రోజు ఎప్పుడు కూడా ఈ శ్రీభాగ్ ఒప్పందం గురించి చర్చ జరగదు. అసలు శ్రీభాగ్ ఒప్పందం అనేది 56 తర్వాత అసలు రిడండెంట్ అండి, దానికి విలువ లేదు. అసలు 56 తర్వాత ఎప్పుడైతే కర్నూలు నుంచి రాజధాని అక్కడ తీసుకెళ్తుంటే హైదరాబాద్కి, గుంటూరు నుంచి హైకోర్టును తీసుకువెళ్తున్నప్పుడు ఎప్పుడు ఎవరు నోరు విప్పలేదో ఆ రోజుతో శ్రీభాగ్ ఒప్పందానికి అయిపోయిందండి. అది మరీ శ్రీభాగ్ ఒప్పందం అనేటువంటి మన మధ్యలో మనం విభేదాలు పెట్టుకోవడం కోసం ఇప్పుడు మాట్లాడుకోవడమే తప్పించి ఆ రోజుల్లో 1953-56 వరకే దాని విలువ. 56 తర్వాత మీరు ఎవరు ఓడిపోలేదు. రాయలసీమ వాళ్ళు కూడా ఓడి ఇప్పుడు ఆ రోజు అడుగుండొచ్చు కదా, మాకు ఇక్కడ రెండో రాజధానిగా కర్నూలు ఉంచండి, ఒక 6 నెలలు అంటే మహారాష్ట్రలో బొంబాయి నాగపూర్ ఎలాగో మాకు ఇలా నడపడిన అడగచ్చి ఉండదు కదా. ఆ రోజు రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రులు అందరూ కూడా రాయలసీమ వారే కదా అప్పుడు ఉన్నటువంటి వారు. అప్పుడేంటి ఇప్పుడు కూడా అలానే ఇప్పుడు కూడా కదా దుగ్గరాజు శ్రీనివాస్ వదిలేశాం అనేటువంటి విషయం ఆ రోజే తెలుసు. ఈ రోజు మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి అసలు ఏమి సంబంధం, జయాంధ్ర ఉద్యమానికి కూడా ఆయన పుట్టాడో లేదో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఆయన అప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ అంతకుముందు శ్రీభాగ్ ఎవరో చెప్పారు కాబట్టి ఆయన శాసనసభలో మాట్లాడాడు. శ్రీభాగ్ ఒప్పందం మీద చర్చ జరగాలి ఏంటి, మేమంతా రెడీ అండి ఆయనతో నేరుగా అయినా వాళ్ళ పార్టీ ప్రతినిధులతో మాట్లాడటం. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అంటే చెన్నైతో కూడా కలిపి విడిపోతుందని ఆ రోజు అందరూ కూడా ఊహించి ఉంటారు శ్రీభాగ్ ఒప్పందం అన్నాడు. అందుకే ఆంధ్ర రాష్ట్రం అంటూ ఏర్పడితే మద్రాసు రాజధానికి ఉండాలి లేదా రాయలసీమ రాజధానికి ఉండాలని ఒక చెన్నై విషయంలోనే జరిగింది అనుకుంటా శ్రీనివాస్. ఆలోచన వేరండి, శ్రీభాగ్ ఒప్పందం అనేటువంటి ఆలోచన వేరప్పుడు. ఆ తర్వాత అయిపోయింది 56 మళ్ళీ ఇంతకాలం 44-21 దాదాపుగా 67 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము శ్రీభాగ్ ఒప్పందాన్ని తిరగదోడతాం అనేటువంటిది అర్థం లేనిది. అసలు ఈ కొత్త తరానికి ఆ ఒప్పందం ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మీరు వివరించే అవకాశం కూడా లేదు రైట్. కాబట్టి ఇప్పటికైనా పంధా మార్చుకోవాలి. మీకు రాజకీయమైన దెబ్బలు కొట్టాలి అనుకుంటే ప్రతిపక్షాలని మిగతా వాళ్ళని మీరు రాజకీయంగా చూసుకోండి. అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రతిపక్షాలందరినీ కలుపుకుపోవాలి. రాజధాని ఇప్పుడు 3 ఏళ్ల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఒకే విషయం మీద ఇంకేమి ఆలోచించట్లేదు. ఇక రాష్ట్రం రాజధాని అక్కడ ఇక్కడ ఇంతకన్నా మనకు గొప్ప ఎజెండా లేదా? మన అసలు ఏమిటి, మనం ఏం చేస్తున్నాం, మన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఏం చేస్తున్నాం, అప్పులు ఎందుకు వస్తుంది, పెరుగుతున్నాయి, ఆర్థిక ప్రగతి ఎలా ఉంది, ఉద్యోగ ప్రగతి ఎలా ఉంది, పారిశ్రామిక ప్రగతి ఎలా ఉంది, ఈ విషయాల మీద ఎక్కడా కూడా జనంలో చర్చ పెట్టడం కానీ జనంలో మాట్లాడుతుంటే దాన్ని స్వాగతించడం కానీ అభిప్రాయాలు తీసుకోవటం కానీ మేధావి వర్గాలను కానీ అసలు ఎక్కడ ఏ రకమైనటువంటి చర్చలు జరగడానికి వీలు లేదు. ప్రజా సంఘాలు సమావేశాలు పెట్టుకోవడానికి వీలు లేదు.
మాట్లాడటానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో పరిపాలన సాగుతుంది. ఇప్పటికైనా గమనించండి, మీరు ఇన్ని జిల్లాలలో జరిగినటువంటి దీనికి ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు. రాయలసీమ జిల్లాలో తిరుపతిలో కూడా వ్యతిరేకత రాలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించండి, రాయలసీమలో కూడా కొందరికి ఒక వర్గాన్ని మీరు ప్రోత్సహించి నిర్వహించిన సభే కానీ అది నిజంగా ప్రజాస్పందన ఉన్నటువంటి సభ కాదండి. నిజానికి ఈ రోజు అన్ని జిల్లాలలో విశ్వవిద్యాలయాలు పెట్టారు, ఇతర కార్యక్రమాలు తీసుకొచ్చారు, ఒక రకమైనటువంటి అభివృద్ధి వచ్చింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చేయాల్సిన భారీ పరిశ్రమలు, ఒక మనకు ఐడెంటిటీ వచ్చేటువంటి పరిశ్రమలు తీసుకురావాలి, కానీ ప్రోత్సాహం కనుక ఇస్తే ప్రైవేట్ వ్యక్తులకి అభివృద్ధి దాని నడపగలిగిన రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయండి రాయలసీమలో. వస్తున్నా ప్రసాద్ గారు. రైట్, శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రసాద్ గారు, వన్ మినిట్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడినాక మీ దగ్గరకు వద్దాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. లక్ష్మీనారాయణ గారు, సరే, ఇది అమరావతి అనేది రాష్ట్ర ప్రజలకి, మన శ్రీనివాస్ గారు కూడా ఒక మాట అన్నారు, ముఖ్యంగా ఇంతవరకు ఏ సమస్య మీద కూడా బయటకు వచ్చి పోరాడే ఒక పరిస్థితి లేని నేపథ్యంలో ఈరోజు అమరావతి ఉద్యమం అనేది ప్రజలకి ధైర్యం ఇచ్చింది, రాజకీయ పార్టీలకి రాజకీయ ఎజెండా ఇచ్చింది. అంటే ఒక పొలిటికల్ ఎజెండాని వాళ్ళు ఇచ్చారు, అమరావతి జేఏసి, అమరావతి రైతులు ఇచ్చారు. ఆ నేపథ్యంలో మనం ఇంకొకటి చూసాం, నిన్ననే తిరుపతిలో మూడు రాజధానుల సభ, అక్కడికి వచ్చిన మహిళల్ని చూసాము, ఆ తర్వాత మొన్న ర్యాలీ చూసాము తిరుపతిలోనే మూడు రాజధానుల కోసం. కానీ సరే, ఇటు అమరావతికి ఎక్కడా కూడా ఎవరు కూడా పెద్ద వ్యతిరేకమని అనేది చెప్పడం లేదు. దాంతోపాటు మూడు రాజధానుల్లో కూడా అసలు ఏం కావాలని అనేది ఒక గట్టిగా ఒక ప్రకటన చేయడంలో మూడు రాజధానుల సభ ఉద్యమం అనేది విఫలమవుతోందా, లేదా తిరుపతి సభ విఫలమైందంటారా? దాన్ని ఒక ఉద్యమం అని భావించడమే పొరపాటు. కొంతమంది వ్యక్తులు దాన్ని అధికార పార్టీ యొక్క అండ చూసుకొని చేస్తున్నటువంటి చేసినటువంటి ఒక యాక్టివిటీ. నిన్న వచ్చినటువంటి సభకి మెప్మా వాళ్ళు లేకపోతే డోక్రో గ్రూపుల వాళ్ళను అక్కడికి తీసుకొచ్చి అక్కడే హాజరు పట్టి సంతకాలు తీసుకుంటామని బెదిరించి 1,000 రూపాయలు జరిమానా వేస్తాం మీరు రాకపోతే అని ఇన్నే చెప్తే అక్కడికి వచ్చారు. సభ ప్రారంభంగానే కానీ అత్యధికులు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసుల సహకారంతో గేట్లు మూసేసి నిర్వహించే ప్రయత్నం చేసినా కొన్ని ఛానల్స్కి వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు అమరావతి ఉండాలని. ఎందుకు ఉండాలి అని అంటే వాళ్ళకి తెలిసిన భాషలో రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి అమరావతి మంచిది, మాకు దగ్గరగా ఉంటుంది అని స్పష్టంగా చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 6-7 మందికి పైనే చెప్పారు. అంతకు ముందు రోజు జరిగిన విద్యార్థుల యొక్క ర్యాలీలో కూడా మమ్మల్ని ఏదో రమ్మన్నారు, వచ్చాము, ఎక్కడ ఉండాలి రాజధాని అంటే అమరావతి, జై అమరావతి అన్నారు. అందువల్ల ఆ ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళు కానీ నిన్న మీటింగ్కి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళల్లో అత్యధికులు అమరావతి అనేటువంటి భావనతోనే వ్యక్తం చేశారు. ఇక నిర్వాహకులు అంటామా, నిర్వాహకులు ఒక రాజకీయ ఎజెండాతో ఒక భావనను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు తప్ప, అందువల్ల దాన్ని ఒక పెద్ద ఉద్యమంగా అభివర్ణించడం సరైనటువంటిది కాదు. నంబర్ వన్, ఇవాళ రాయలసీమ కరువు పీడిత ప్రాంతం, మెరుగుపడిన ప్రాంతం, ఆ రాయలసీమ సమస్యలను అడ్రస్ చేయాల్సిందే. ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నారు ఇది శ్రీబాగ్ వడంబడి, కానీ శ్రీబాగ్ వడంబడికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి ఒప్పందం 1937 నవంబర్ 16వ తారీఖు చేసుకున్నది. ఆనాటి సమస్యలు, వాటి యొక్క అమలు, తీరుతెనులు, ఈనాడు ఆ సమస్యల యొక్క స్వభావం, మారినటువంటి నేపథ్యం, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒకవైపున శ్రీబాగ్ వడంబడికను గౌరవిస్తూనే దాంట్లో హేతుబద్ధమైనటువంటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖలో ఉన్నది, ఆ హెడ్ క్వార్టర్ అక్కడ ఉన్నది కాబట్టి అక్కడి నుంచి మార్చాల్సిన అవసరం లేదు, మరో యూనివర్సిటీ పెట్టాలి అనేటువంటిది. ఇవాళ యూనివర్సిటీ అనేటువంటిది ప్రతి జిల్లాలోకి వచ్చేసినాయి. ఒక ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ లేదు కానీ మిగిలిన 13 జిల్లాల్లో ఏదో ఒక రూపంలో సాధారణ యూనివర్సిటీనో, జేఎన్టీయులు లేకపోతే ఇతర ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా కళాశాల, ఇలా 13 జిల్లాల్లో యూనివర్సిటీలు వచ్చేసినాయి. రాయలసీమ జిల్లాల్లోనూ యూనివర్సిటీలు వచ్చినాయి. కేంద్ర విశ్వవిద్యాలయం అనంతపూర్లో వస్తున్నది. ఈరోజు తిరుపతి కేంద్రంగానే యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ సమస్య యొక్క స్వభావం మారింది. అలాగే నీట్ సమస్య,
నీటి సమస్య ఆ రోజు 10 సంవత్సరాలు ప్రాధాన్యత ఇవ్వాలి తుంగభద్ర కృష్ణా నది పెన్నా నదుల్లో అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారి తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది సంజీవ రెడ్డి గారే. ఆ మొదటి భాగంలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని అమలు చేశారా అనేటువంటి ప్రశ్న వేస్తే వాళ్ళు సమాధానం చెప్పేదానికి ఇప్పుడు లేరు. కానీ ఇవాళ విభజన తర్వాత మళ్ళా నీటి సమస్య ఎవరితో ఉన్నది? సమస్య తెలంగాణతో ఉన్నది, లేకపోతే కర్ణాటకతో ఉన్నది, కేసీఆర్ గారే కదా పోతిరెడ్డిపాడు అక్రమ నిర్మాణం అని చెప్తున్నది. 44,000 క్యూసెక్ల నీటి సామర్థ్యంతో నిర్మించి చట్టబద్ధంగా నిర్మించినటువంటి దాన్నే అక్రమ నిర్మాణం అని చెప్తున్నారు. నీళ్లు తీసుకెళ్లడానికి వెళ్ళేదంటున్నారు, కేసీ కెనాల్కి నీళ్లు తీసుకెళ్లడానికి వెళ్ళేదంటున్నారు. ఎవరంటున్నారు ఇది? కర్ణాటక అంటున్నది. లేకపోతే ఎగువ తుంగ ఎగువ భద్రపద రిజర్వాయర్ కడతామంటున్నారు, ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తిస్తామంది దాన్ని. లేకపోతే తుంగభద్ర నీటికి ఎగువ భాగంలో ఒక 30 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు? కర్ణాటక. అంటే కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తే ఎక్కువగా తుంగభద్ర నీళ్లు వాడేసుకుంటే ఎవరికి అది నష్టం? రాయలసీమకి నష్టం. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకెళ్ళకపోతే గాలేరు నగరే హంద్రీనివాస్